నామినేషన్ పరమైతే పూర్తయిపోయింది. అందరూ కూడా చాలా యాక్టివ్గానే ఉన్నారు. గెలుస్తామని ధీమా ఉన్న వైసీపీ అలాగనే ఎక్కడైతే తగ్గట్లేదు. ఎప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు గురుమూర్తి గారి వెనకాల ఉంటానే ఉన్నారు, అభ్యర్థి తిరుగుతూనే ఉన్నారు. అంటే ఒక టఫ్ ఫైట్ ఏమన్నా జరిగే అవకాశం ఉందా? ఫస్ట్ వైసీపీ ఇంత స్థాయిలో చేస్తున్న ప్రచారం చూస్తూ ఉంటే టఫ్ ఫైట్ స్టార్ట్ అయ్యింది ఓ రకంగా. అయితే పబ్లిక్ రిసీవింగ్ ఎట్లా ఉందనేది మెయిన్. అక్కడ వాస్తవంగా ఆ ఏ సెగ్మెంట్లు ఏడు కూడా వైసీపీ గెలుచుకున్నట్టు కాబట్టి కొంత డామినేషన్ ఉంటుంది. ఇది ఓ రకంగా చెప్పాలంటే భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించిన అంశం. 2024 ఎన్నికలకి రాజకీయ వాతావరణం ఎలా ఉండబోతోంది అనేది తిరుపతి ఉప ఎన్నికతో తేలుతుంది. అంటే ఒక్క తిరుపతి స్థానమే భవిష్యత్తు నిర్ణయిస్తుందా? తిరుపతి స్థానం కాదు, ఆ స్థానంలో వచ్చిన రిజల్ట్ నెక్స్ట్ రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉండాలనేది తేల్చుకునే పరిస్థితి. అన్ని పార్టీలకి ఎందుకంటే అధికార పక్షానికి అది ఒంటరిగానే పోటీ చేస్తుంది. నెక్స్ట్ ట్రిప్ కూడా వాళ్ళకి ఏ 50,000 కో 100,000 కో మెజార్టీ పడిపోతే అప్పుడు నెక్స్ట్ ట్రిప్కి ఏ సిపిఎంతో పొత్తు పెట్టుకుందామా, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుందామని ఆలోచిస్తారు. మామూలుగా అయితే వాళ్ళు పొత్తులు పెట్టుకునే ఉద్దేశంలో ఉన్నోళ్ళు కాదు. కాబట్టి దాని దగ్గర విషయంలో పక్కన పెట్టేయాలి. మిగతా రాజపక్షాలకు సంబంధించిన ఇక్కడ స్పష్టత ఒకటి, ఇప్పుడు తెలుగుదేశం సిపిఐతో కలిసి ప్రయాణం చేస్తుంది, జనసేనని కలుపుకోవాలనుకుంటుంది. బీజేపీ వచ్చేటట్టయితే సిపిఐని పక్కన పెట్టేస్తుంది. బీజేపీ జనసేనలతో కలిసి మళ్ళీ పాత కూటమి కట్టాలన్నది తెలుగుదేశం ఉద్దేశం. ఇప్పుడు కనుక ఈ ఎన్నికల్లో తెలుగుదేశం క్రిందటిసారి వచ్చిన ఓట్లు సాధిస్తే, వీళ్ళిద్దరికి కూడా క్రిందటిసారి వచ్చిన ఓట్లే వస్తే జనసేనను బీజేపీ, అప్పుడు కనీసం ముగ్గురు కాకపోయినా ఇద్దరు మిత్ర ఇద్దరన్నా కలిసిపోతారు. బీజేపీ కూడా చివరి నిమిషంలో ఏమైనా సీట్లు తగ్గుతాయి అనుకుంటే కలుస్తుంది, లేదు అనుకుంటే ఒక సిస్టమ్ నడుస్తుంది అనమాట. అక్కడ ముగ్గురిది ఆ కాన్సెప్ట్ నడుచుద్ది, ముగ్గురు గెలవడమా లేదా ఇద్దరు గెలవడమా అనేటువంటిది. ఒకవేళ కనుక అక్కడ బీజేపీ క్యాండిడేట్కి ఓట్లు పెరిగి 100,000 దాటితే తెలుగుదేశం బ్రతిన్లాడుకోవాలి నెక్స్ట్ జనసేన బీజేపీని కలవమని. వాళ్ళకి ఆ ఓట్లే వస్తే వీళ్ళు తెలుగుదేశాన్ని బతిన్లాడుకోవాలి కలుద్దామని, వాళ్ళకి అవసరం. అప్పుడు కూడా ఎప్పుడు తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అట్లాగే ఉండి వీళ్ళు అలాగే ఉంటాయి. అలా కాకుండా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కూడా తగ్గి వీళ్ళ ఓట్ బ్యాంక్ అట్లాగే ఉంటే విన్ విన్ సిచ్యుయేషన్. 2024 పరిస్థితులను బట్టి డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఇంప్రూవ్ కాకూడదు అనుకునే కాన్సెప్టే ఇద్దరికి ఉంటుంది. తెలుగుదేశం బాగుపడకూడదని బీజేపీకి ఉంటుంది, బీజేపీ బాగుపడకూడదని తెలుగుదేశానికి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవాలనుకోవడం వైసీపీకి ఫెచ్చింగ్. అది తిరుపతిలో ఉంటుంది.